ఓవర్ గోపిచంద్ గారు. అరే తమ్ముళ్ళు, అన్న ఇప్పుడే డిగ్రీ పాస్ అయ్యి వచ్చినట్టు ఉన్నాడు కదా, ఇప్పుడే పాస్ అయ్యి డెబ్యూ హీరోలా ఉన్నాడు, ఎంత అందంగా ఉన్నాడు. చైనా, హాయ్, అందరు బాగున్నారా? మనం ఎప్పుడు పార్టీ చేసుకున్నానున్నాం, దాని ప్రాబ్లం లేదు, ఎప్పుడైనా చేసుకుందాం పార్టీ, ప్రాబ్లమే లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యాన్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్, మీ ప్రేమ ఇన్ని సంవత్సరాలు నా మీద పెట్టి నన్ను ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చినందుకు మీ అందరికి ప్రతి ఒక్కరి పేరు పేరు నా థ్యాంక్ యూ, ఐ లవ్ యూ టూ. ఈరోజు నా పుట్టినరోజు రోజున మిమ్మల్ని అందరూ కలుసుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. చాలామంది బుద్ధుని కూడా ఊర్ల నుంచి అంతా వచ్చారు, వాళ్ళందరినీ కలుసుకొని చాలా హ్యాపీగా ఉంది. చాలా రోజులైంది కలిసి వాళ్ళందరినీ. ఈరోజు మీ అందరూ ఈ కేరాంతలు ఇవంతా విని కొన్ని సంవత్సరాలు అయిందనమాట థియేటర్కి వచ్చి, నేను చాలా చాలా సంతోషం, వెరీ వెరీ హ్యాపీ టు సీ యూ ఆల్. ఓకే, ఈ సినిమా గురించి మాట్లాడే పక్కా కమర్షియల్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వంశీకి థ్యాంక్స్ చెప్పాలి, వివి క్రియేషన్స్ ప్రొడ్యూసర్ వంశీకి, నా ఫ్రెండ్, ఎందుకంటే ఒక మారుతిని పరిచయం చేసినందుకు, ఎందుకంటే ఒక మంచి మనిషిని నాకు పరిచయం చేసినందుకు. దాని తర్వాత అట్లానే ఎందుకంటే సినిమా డైరెక్టర్ తర్వాత బట్ యాజ్ అ వ్యక్తిగా ఈస్ అ వెరీ నైస్ పర్సన్, వెరీ పాజిటివ్ పర్సన్. ఇంత మంచి మనిషితో సినిమా పనిచేసినందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అట్ ది సేమ్ టైం కథ కూడా చాలా బాగా వచ్చింది, మీ ట్రైలర్ చూసారు, టీజర్ చూసారు, ఇవన్నీ ఈ ట్రైలర్ టీజర్ అంతా చాలా కొంచెమే, సినిమాలో మీకు ఫుల్ ప్లేజ్ ఫుల్ మీల్స్ ఉంది, ఫుల్గా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. ది సేమ్ టైం అరవింద్ గారికి, బన్నీవాసు గారికి, వీళ్ళందరికీ చాలా చాలా, ఎందుకంటే మీతో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే ఈ ప్రొడక్షన్లు చేయటం. అట్ ది సేమ్ టైం నాతో వర్క్ చేసిన రాశికి, ట్రైలర్లో కొంచెమే చూసారు దీని యాక్టింగ్, సినిమాలో అదరగొట్టేసింది అసలు. ఇంకొకటి సీఏ గౌతమ్ క్యారెక్టర్ కానీ అందరూ చాలా బాగుంటాయి. ఇంకా సప్తగిరి శ్రీనివాసరెడ్డి గారి, ప్రవీణ్, వీళ్ళందరూ మీకు తెలిసిందే, మీ సినిమా చూస్తే పొట్ట చెక్కలైన అవుతారు ఈ సినిమా చూసేటప్పుడు. అట్లా అంత మంచి సీన్స్ రాశాడు మార్తి, చాలా బాగా వచ్చింది. అబే ఇప్పుడు గోపిచంద్ గారి సినిమా అంటే మీరు ఏం చూడడానికి వెళ్తారు? నేనైతే ఫైట్స్ చూడడానికి వెళ్తా, ఫైట్స్ ఉన్నాయి, చాలా స్టైలిష్గా ఉంటాయి. కాకపోతే ఈసారి ఎంటర్టైన్మెంట్ మమ్మల్ని ఎవరిని కనపడిన మార్తి గారిని అడగండి విషయం. లేదు లేదు, అందరూ చాలా బాగా, అన్న ఎనర్జీ వేరే, మీరు ఎంజాయ్ చేస్తారు. అంటే కామెడీ అంటే ఒకప్పుడు రణం లౌక్యం ఎంత కామెడీ ఉందో దాంతో పాటు ఒక మాస్ యాక్షన్ మిక్స్ అయ్యి ఫ్యామిలీ అంటే ఉంటే ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది ఈ సినిమా. పక్కా కమర్షియల్, పక్కాగా మీరు అందరూ ఎంజాయ్ చేస్తారు. అట్ ది సేమ్ టైం రేట్స్ కూడా నాన్ కమర్షియల్ రేట్స్ పెట్టారు. గోన్ టు ది థియేటర్స్, మీ ఫ్యామిలీస్తో కూర్చొని ఎంజాయ్ చేస్తూ పాప్కార్న్ తింటూ ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా వర్క్ చేసిన ప్రతి టెక్నీషియన్కి, మ్యూజిక్ డైరెక్టర్కి, జాక్స్కి, అట్ ది సేమ్ టైం నా సినిమా ఫోటోగ్రాఫర్ కరమ్ చావ్లా ఎక్స్ట్రాడినరీగా చూపించారు. ఎందుకంటే మీ అందరూ ఇంత అందంగా కనిపిస్తున్నా ఉంటే కెమెరామ్యాన్కి ఆ క్రెడిట్కి వెళ్ళాల్సింది. చాలా చాలా థ్యాంక్స్ అందరికీ, మిమ్మల్ని అందరూ కలిసి చాలా సంతోషంగా ఉంది. ఇంకా నెక్స్ట్ ఇంకా చాలా చాలా ఫంక్షన్స్ ఉన్నాయి, వాటిలో కలుద్దాం. ఓకే, అర్థం కావట్లేదు. డైలాగ్ డైలాగ్ ఏంటి, రాశికన్నా పాట పాడాలా? సార్ సార్ ఎవరికి చూపిస్తున్నారు సార్ మీ విలనిజం? మీరు ఇప్పుడు చేస్తున్నారు, నేను ఎప్పుడు చేసి చూసి వచ్చేసా. థ్యాంక్ యూ సో మచ్. ఒక గ్రూప్ ఫోటో సార్, ఒక్క నిమిషం గ్రూప్ ఫోటో. అండ్ దీని తర్వాత ఒక చిన్న కేక్ కట్టింగ్ ఉంది, గోపిచంద్ గారు కేక్ కట్ చేస్తారు.